వృషభ రాశి వారికి డిసెంబర్ నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ 10 రోజుల పాటు గోచారం ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులు అంటే ఏదో తెల్లవారినప్పుడు మీరు కోటీశ్వరులు అయిపోతారు, లేకపోతే ఒక స్త్రీ వల్ల లాభం వచ్చేస్తుంది, ఏదో బంగారు కనబడిపోతుంది, ఇని ఇలాంటి ఆశలు పెట్టేది ఇవన్నీ ఎక్కడ శాస్త్రంలో అయితే నేను చదివిన శాస్త్రాల్లో అయితే లేదండి, మరి ఎవరన్నా చదివిన శాస్త్రాల్లో ఉంటే ఉండవచ్చు. దాని గురించి కొంతమంది ప్రశ్నిస్తున్నారు, అందుగురించి మాత్రమే మాట మాట్లాడాల్సి వచ్చింది. అటువంటి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది, లేదా ఏదో కొన్ని గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉండవచ్చు, దానివల్ల కూడా మీకు జరిగిపోయే దుష్పరిణామాలు ఏమి ఉండవండి, అవన్నీ జాతకరీత్యా మనకు తెలుస్తూ ఉంటాయి. సరే, మొత్తం మీద వీటి ప్రభావం లేదని కాదు, దీని ప్రభావం దాంతో దీన్ని అనుసంధానం చేసుకుంటే ఫలితాలు కరెక్ట్గా ఉంటాయి. నిష్ణాతులు లేని వారి చేత కానీ లేదా మా దగ్గర కూడా ఈ జాతక రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి, చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇకపోతే వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. నిజానికి జన్మల్లోనే గురు సంచారం జరుగుతోంది, కానీ వక్రగతి మూలంగా మనం ఏ స్థానంలో చెప్పుకుందాం, అంచేత లాస్ట్లో చెప్పుకుందాం గురువు యొక్క ఫలితాలు. ఇప్పుడు వృషభ రాశి వారికి కుజుని యొక్క సంచారం 3వ స్థానంలో జరుగుతుందండి. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కొంచెం మీకు ధన దీనివల్ల మనకి వచ్చేటటువంటిది ఏంటంటే మీ సోదరుల వల్ల ఆ యొక్క సహాయ సహకారాలంతా ఇంటి పక్క వారి వల్ల, అలాగే మీరు ఉద్యోగం చేసేటటువంటి ప్రాంతంలోను వృత్తి చేసేటటువంటి వ్యాపారం స్థలంలోను అందరి యొక్క సహాయ సహకారాలు మనస వాచాకరణ ఏవైతే అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మీకు మంచి వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తారు. మీ సేవకులు కావచ్చు, మీ పైన పనిచేసేటువంటి అధికారులు కావచ్చు, అందరూ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలనే వాళ్ళు మీకు అందజేస్తూ ఉంటారు. అలాగే మీకు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారి కోసం కొంచెం అనుకూలమైన ఫలితాలు వచ్చేట అవకాశం ఉంది, లాభాలు వచ్చేటువంటి అవకాశం చాలా ఈ కుజుని వల్ల మీకు కలుగుతూ ఉంటుంది. అలాగే కొంచెం గాయాలు అయ్యేటువంటి ప్రయత్నం జరగకుండా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, జరగవు సామాన్యంగాను. అలాగే కోపం కూడా తగ్గించుకోండి కొంచెం. ఈ విధంగా చేసుకున్నట్లయితే కుజుని యొక్క ప్రభావం మనకు అనుకూలంగా మార్చుకునేట అవకాశం ఉంటుంది. ఇకపోతే 5వ స్థానంలో కేతు యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ ముఖ్యంగా పిల్లలు చదువు మీద దృష్టి మరలించి ఆటల మీద దృష్టి పెట్టడము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటారు. ఆ పిల్లలు పక్క పిల్లలతో గొడవలు తెచ్చుకోవటము, లేకపోతే గాయాలు తగిలించుకుని వాళ్ళ దాని గురించి కొంత ఖర్చు హాస్పిటల్కి తీసుకెళ్ళటము, కొంచెం మనసు చికాకుగా ఉండటం పిల్లల మూలంగా, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ కేతు మూలాన జరుగుతూ ఉంటాయి. అలాగే కొంచెం చపలత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే విచిత్రమైనటువంటి వస్తువులు, అక్కర్లేనటువంటి వస్తువు అయినప్పటికీ కూడా విచిత్రంగా అనిపించి మీరు కొనటం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ మీకు మంచి ఫలితం అంటూ మనకైతే ఇక్కడ కేతు వల్ల జరిగేది ఏమీ లేదు. కొంచెం పిల్లల చదువు అవి డిస్టర్బ్ అయ్యే, ఆరోగ్యం డిస్టర్బ్ అయ్యేటటువంటి కొంచెం ఆరోగ్యం చెడేటువంటి అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే రవి యొక్క సంచారం 7వ స్థానంలో జరుగుతూ ఉన్నదండి. 7, 8, 2 స్థానాల్లో జరుగుతూ ఉన్నది ఇక్కడ నుంచి. ఎందుకంటే 16వ తారీఖు వరకు ఆయన మనకి వృశ్చికంలోను, ఆ తదుపరి ధనురాశిలోను ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ వృశ్చిక రాశిలో ప్రవేశించే 7వ స్థాన సంచారం వల్ల మనకి కొంచెం భార్యాభర్తల మధ్యన వివాదాలు జరగటము, లేకపోతే మన మాటని ఆవిడ కొంచెం నిర్లక్ష్యం చేయటము, లేకపోతే మర్చిపోవటము, ఈ విధంగా ఉంటుంది. అలాగే మీరు ఎవరితోనైనా కలిసి వ్యాపారం చేస్తున్నట్టయితే వారి మధ్యన కూడా కొంచెం విభేదాలు వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇకపోతే 8వ స్థానంలో రవి యొక్క సంచారము కూడా మనకు మంచి ఫలితాలను అయితే ఇవ్వజాలదు. అక్కడ కూడా కొంచెం ఏంటంటే పెద్ద మనకు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా వారి నుండి కొంచెం దుర్వార్తలు, వారి నుండి కానీ వారి గురించి కానీ అట్లా కొన్ని దుర్వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మీకు కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు. కొంచెం ఆయన రవి యొక్క ఆరోగ్యం భాస్కరాది చేతు ఆయన దుష్టస్థానంలో ఉన్న కారణంగా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే అందులోనూ బాగా బెడ్ రిడెన్ ఉన్నా, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా, వారి ఎడలు కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించండి. తద్వారా ఈ రవి యొక్క 7, 8 స్థానాల్లో సంచారం వల్ల
వచ్చేటట్టు దుష్పరిణామాలు పోతూ ఉంటాయి. అయితే ఈ రెండో స్థానం రవి 8వ స్థాన సంచారం అనేటటువంటిది మీకు ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఇంకా అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఆ తర్వాత అదనంతరం మీకు అదే నెలలో సంక్రాంతి అవన్నీ జరగటం జరుగుతూ ఉంటుంది. అవన్నీ మీకు తెలుసు. అవన్నీ నెక్స్ట్ రాబోయేటటువంటి తరువాతి 10 రోజుల కార్యక్రమాలలో మా గోచార ఫలితాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇకపోతే మనకి భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం మనకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అక్కడ భాగ్యస్థానంలో ఉండటం మూలంగా మనకి తండ్రితోటి వాళ్ళతోటి మనకు అనుబంధం పెరుగుతూ ఉంటుంది. అలాగే దాన ధర్మాలు అవి చేస్తూ ఉంటారు. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇలా ఉంటాయి. భార్యతోటి కూడా మరీ అనుకూలమైనటువంటి ఫలితాలు, భార్యతో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అంతా ఏర్పడుతూ ఉంటుంది కుటుంబంలో అందరితోటి కూడా ఆ విధంగా. అంతేకాకుండా మీకు సంగీతము, ఇదే లలిత సంగీతం ఇట్లాంటి లలిత కళల్లో దేనికైనా ప్రవేశం ఉన్నట్టయితే మంచి అవకాశం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో వారికి మంచి ఫలితాలన్నీ కూడా మనకి ఈ శుక్ర భగవానుడి యొక్క భాగ్యస్థానంలో సంచరించడం కారణంగా ఈ వృషభ రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. అక్కడ మీకు ఏంటంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, వ్యాపార స్థలం అయితే వ్యాపార స్థలం, ఉద్యోగ స్థలం అయితే ఉద్యోగంలోనూ కొంచెం ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. పని ఎక్కువటము లేకపోతే పని చేసిన పని మన మీ పై అధికారి మిమ్మల్ని దాన్ని సరిగ్గా బాగలేదని కొంచెం ఇబ్బంది పెట్టడము, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దశమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. అంచేత ఇక్కడ లాభస్థానంలో ఆదాయం పెరుగుతుంది, అలాగే ధనార్జన పెరుగుతుంది. ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే మీకు అందులో మీకు పరిపూర్ణమైనటువంటి సఫలత లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏకాదశ స్థానంలో, ఎందుకంటే ముఖ్యంగా మనం విదేశీయానానికి కూడా ఆ రాహు యొక్క రాహువుని ప్రధానంగా మనం తీసుకుంటూ ఉంటాం గణాల్లోకి. రాహువును కూడా మనం ప్రధానంగా మనం పరిగణలో తీసుకుంటూ ఉంటాం. కాబట్టి కాస్త విదేశీయానానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే గురువు గురించి మనం చెప్పుకున్నాం కదా, మొదటే చెప్పుకున్నాము ఆయన జన్మంలోనే ఉన్నారు కానీ వక్రగతిలో సంచరిస్తున్న కారణంగా ఏకాదశ స్థాన ఫలితాన్ని జయస్థాన ఫలితాన్ని చెప్పుకోవాలి. అంటే ధనం ఖర్చు ఎక్కువగా అవుతుంది. అయితే ఆ అయినటువంటి ఖర్చు మీకు శుభ పరిణామాలకే దారితీస్తుంది. దైవ సంబంధమైనది కావచ్చు, లేకపోతే పిల్లల చదువు గురించి కావచ్చు, పిల్లల ఫ్యూచర్ గురించి కావచ్చు, లేదా దేని మీద పెట్టుబడి పెట్టారు రాబోయే కాలానికి మంచి ఫలితాలు ఇవ్వచ్చు. అలా అదే అంటే ఏదో స్థలమో ఇల్లు కొని పెట్టడమో అట్లాంటివి ఏవో చేస్తున్నట్టయితే అది మీకు రాబోయే కాలంలో మంచి ఫ్రూట్ఫుల్ అంటే ఫలవంతమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చేటట్టుగా ఉండేటువంటి అవకాశం కూడా ఈ గురువు వల్ల కనిపిస్తున్నది. ఈ విధమైన పరిణామాలన్నీ కూడా మనకి, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి మనం చెప్పుకోవాలి. అయితే కొన్ని గ్రహాలు అనుకూలత ప్రత్యనుకూలతలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా అనుకూలత ప్రత్యనుకూలత రెండు రకాలుగానే ఉంటూ ఉంటాయి. సహజమే, దాని గురించి ఏం కంగారు కూడా కలదండి. మీరు రోజు చేసుకునే పూజలో నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించిన చేసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. శుభం భూయాత్.